సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. లూకా సువార్త 22:31-32. యేసయ్య పేతురుతో, అతడిని గమ్యం నుండి తప్పించటానికి శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అయితే ఆయన అతని గమ్యమునకు ఆటంకములు కలగకుండా ఉండునట్లు ప్రార్థించుచున్నానని చెప్పారు. అయితే యేసయ్య నీకొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. నీ మనసు తిరిగినప్పుడు, నీవు ఆ విచారణ నుండి బయటపడినప్పుడు, నీవు మరొక వైపు అనగా విజయంతో, స్వస్థతతో, పదోన్నతితో మరియు పునరుద్ధరించబడినప్పుడు నీ సహోదరులను బలపరచు. దేవుడు నిన్ను ఏ విధముగా తీసుకువచ్చారో, ఆయన ఏ విధముగా త్రిప్పారో, నీవు చేయలేనిది ఆయన ఏ విధముగా జరిగించారో, అలాగే వేరొకరిని బలపరచటానికి అది అవకాశముగా తీసుకో. పొందిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి వైద్యము, ప్రతి పురోగతి నీ కోసం మాత్రమే రూపించబడలేదు, అది నీ సోదరులను బలపరచటానికే. నేను ఈరోజు ఒకరిని బలపరచటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒకరిని ప్రోత్సహించబోతున్నాను. నేను ఒకరికి వైద్యము చేయడంలో సహాయము చేయబోతున్నాను అని మనము ఒక దృక్పథంతో జీవించాలి. దేవుడు నీకు ఏమి చేశారో నీవు దానిని బట్టి ఇతరులకు దీవెనకరముగా మారు. వారిలో జీవాన్ని మరియు స్వస్థతను ప్రవచించు. నీ నైపుణ్యము, ప్రతిభ మరియు వనరులను పంచగలిగినప్పుడు దేవుడు నిన్ను ఎంత ఎత్తుకు తీసుకువెళ్తారో దానికి పరిమితి లేదు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి నన్ను ఆశీర్వదించినందుకు వందనములు. ఈరోజు నేను ఉన్న చోటికి చేరుకోవడానికి నాకు సహాయము చేసినందుకు మరియు ఇతరులను బలపరచటానికి నేను ఉపయోగించగలిగే వాటితో నన్ను సిద్ధం చేసినందుకు వందనములు. నేను మీ ఆశీర్వాదాలను ఎవరి కొరకు తీసుకువచ్చానో వారిని కనుగొనడానికి నాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.